యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. రోమిల్ రాసిన పత్రికకి ఆహ్వానిస్తున్నాం. రోమిల్కి రాసిన పత్రిక 15వ అధ్యాయము 2వ వచనం. ఈచ్ ఆఫ్ అస్ షుడ్ ప్లీజ్ హిస్ నేబర్ ఫర్ హిస్ గుడ్ టు బిల్డ్ హిమ్ అప్. మనలో ప్రతి ఒక్కడూ తన పొరుగువాడిని సంతోష పెట్టవలను. ఎందుకనంటే తనని క్రీస్తులో కట్టడానికి, తన ఆత్మీయంగా బలపరచడానికి. ఇదే పోస్తే పౌలు గల్తీయ రాష్ట్ర పత్రిక వెంటనే 10వ నేను మనుషుల్ని సంతోషపెట్టువాడనైతే యేసు క్రీస్తు ప్రభు దాసుడని కాను అంటాడు కదా. అంటే రెండు వ్యతిరేకంగా రాస్తున్నాడా? ఒక దగ్గర ఏమో సంతోషపెట్టాలని, ఒక దగ్గర ఏమో సంతోషపెట్టకూడదని కాదు. అక్కడ ఉద్దేశం ఏంటి అని అంటే, నేను ఒకవేళ ప్రజల్ని సంతోషపెట్టిన ఎడల, అంటే దాని ఉద్దేశం ఏంటంటే నన్ను నేను గొప్పగా చూపించుకున్న ఎడల, నాలో ఉంటున్న సుగుణాలు, నాలో ఉంటున్న మత ఆసక్తి, నాలో ఉంటున్న వరాలను, నేనేదో గొప్పవాడిని అని నా స్వయం అహంభావం కొరకై నేను వారి ముందు ఒక పెద్ద పుణ్యాత్ముడిగా, లేక వారి ముందు ఒక పెద్ద నీతివంతుడిగా, లేక వారికి అతీతమైన వాడిగా నన్ను నేను ప్రదర్శించుకోవాలనే ఈ కోరిక గనక నాలో ఉంటే, ఇది ఆనాటి మత నాయకులకి యేసు ప్రభు కాలంలో విపరీతంగా ఉండుంది, విపరీతంగా పాకుబట్టేసింది. ఏంటి అని అంటే, వారు ప్రార్థనాపరులని చూపించుకుంటారు పొడుగు ప్రార్థనలు బట్టి, వారు దీనులని చూపించుకుంటారు, వాళ్ళు చిన్న చిన్న విషయాలలో కూడా సోంపు, తర్వాత ఆవాల విషయంలో దశంభాగాలు తీసి వాళ్ళు చాలా పెద్ద బోధలు, మంచి బోధలు చేసి లేఖన పండితులని చూపిస్తారు. వాళ్ళు నానా రకాలుగా దాన ధర్మాలు చేసి మేము దయాల హృదయం కలిగిన వారిని చూపించు, ఇవి లేకుండా చూపించుకుంటున్నారు. అంటే లేని వాస్తవాన్ని ప్రజల దృష్టిలో బాగా కనపడడానికి, ప్రజల దృష్టిలో నీతిమంతులను చూపించుకోవడానికి, ప్రజల దృష్టిలో మేము మీకు అతీతమైన వారము అని చూపించుకోవడానికి వీరు చేస్తున్న ప్రయత్నాలు ఇవి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి ప్రయత్నానికి ఎన్నడూ లోబడలేదు. ఇంకో మాటలో చెప్పాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రిని ఒక్కడే సంతోషపెట్టడానికి పూర్తిగా అప్పగించుకున్నాడు. ఎందుకు అని అంటే, తన తండ్రి ద్వారా పంపించబడినవాడని, తనకి తండ్రే శక్తిస్తాడని, తన ప్రణాళిక తండ్రి ప్రణాళిక పూర్తి చేయడమని, తనకి బహుమానం ఇచ్చే తండ్రే అని, ఒక దినా నిత్యత్వము తండ్రి ముందే నిలబడాలి. ఇంకో మాటలో, ఈ మానవుని అభిప్రాయం, సంఘముని గురించి, సంఘాన్ని నువ్వు సంతోషపెట్టాలనుకుంటున్నావు, నాయకుల్ని సంతోషపెట్టాలనుకుంటున్నావు, ఎవరిని సంతోషపెట్టాలి? కొన్నిసార్లు మన ఇంట్లోనే ఎవరినో వేషధారంతో సంతోషపెట్టాలనుకుంటున్నావేమో. నువ్వు ఒకవేళ సంతోషపెట్టాలంటే దాని యొక్క ఉద్దేశం ఏంటో చూడాలి. ఒకవేళ గనక మనల్ని మనం కనపరుచుకోవడం అంటే దానంత దురుద్దేశం ఇంకోటి లేదు, అది వేషధారణకి దారితీస్తుంది. ఆ కారణాన మనము చాలా జాగ్రత్తగా, బహు జాగ్రత్తగా మనం వ్యవహరించడం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ ఆ సందర్భం గురించి మాట్లాడలేదు, చూపించుకునే సందర్భాల గురించి మాట్లాడలేదు. పిలాతు, హేరోదు వాళ్ళు చూపించుకుంటున్నారు మేము నీతిమంతులమని, అలాంటి సందర్భం గురించి మాట్లాడలేదు. ఇక్కడ సంతోషపెట్టమని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే, వారిని కట్టడానికి సంతోషపెట్టమని చెప్తున్నాడు. అంటే ఇంకో మాటలో, నువ్వు నడవాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ దూరం నడిచి వారిని క్రీస్తులో కట్టడానికి కొంచెం ఎక్కువ అడుగులే, వాళ్ళు క్రీస్తులో కట్టడానికి కొన్నిసార్లు నీ న్యాయబద్ధమైన హక్కులని కూడా కాదనడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి పేతురు వచ్చినప్పుడు, పేతుర్ని ఇతరులు అడుగుతూ వచ్చారు, మీ బోధకుడు సుంకం కడతాడా అని అంటే, యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పారు, సుంకం కట్టాల్సిన అవసరం నాకు లేదు అని స్పష్టీకరణ ఇచ్చిన తర్వాత ఆయన సుంకం కట్టమన్నాడు. కట్టనవసరం లేదని చెప్పింది, అది మళ్ళీ ఎందుకు కట్టమన్నాడు అని అంటే, వారు అభ్యంతర పడకుండునట్లు, అంటే వాళ్ళు అభ్యంతర పడకుండునట్లు ఆయన హక్కుని, న్యాయబద్ధమైన హక్కుని కూడా కొన్నిసార్లు ఆయన వెనకంజ వేశాడు. శిలువ దగ్గర నిలబడేటప్పుడు అన్న కైఫా, హేరోదు, పిలాతు ముందు నిలబడినప్పుడు ఆయన న్యాయబద్ధంగా తన కొరకు తను వాదించగలడు. ఆయన వాదనకి ఎదురు ఎవరూ నిలబడలేరు, ఎందుకంటే ఆయన సత్యాన్ని సత్యంగా మాట్లాడతాడు. కానీ ఆయన న్యాయబద్ధమైన హక్కుని, మనలాంటి దౌర్భాగ్యులని, పాపులను కట్టు నిమిత్తమై, దేవునిలో నిర్మిచ్చు నిమిత్తమై, న్యాయబద్ధమైన తన హక్కులని ఆయన కాదనుకున్నాడు. అందుకే మనం కట్టబడుతున్నాము. మనం కూడా కొన్నిసార్లు మన న్యాయబద్ధమైన హక్కులని కాదనుకొని ఇతరులని బలపరచడం నేర్చుకుంటే ఎంత ఆశీర్వాదకారకులుగా మనం మారిపోతాం. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, మా జీవితాల్లో కొన్నిసార్లు మమ్మల్ని మేము చూపించుకునే ప్రమాదంలో ఉన్నాం, క్షమించండి.
మా జీవితాలు ఇతరుల్ని కట్టడానికి, వారిని సంతోషపెట్టడానికి, ఒక అడుగు ముందుకు వేయడానికి నేర్పిస్తున్నాం. యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.